తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు రావడంతో అక్కడ మొక్కులు చెల్లించుకొని ఇక పూజలు చేయించుకొని మరీ హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళడంతో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కేవలం ఆయన తీసుకున్నటువంటి ఈ 11 రోజుల దీక్ష వల్ల మెగాస్టార్ చిరంజీవి వారాహి పూజలు నిర్వహించారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలకు మెగా కుటుంబ సభ్యులు ఇటు అల్లు కుటుంబ సభ్యులు అందరు కూడా సతీ సమేతంగా నటీనటులు కూడా కొందరు హాజరయ్యారట. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక విచిత్రకరమైన సంఘటన ఏంటంటే కోతి రూపంలో ఆ ఆంజనేయుడే మెగాస్టార్ ఇంటికి రావడం జరిగింది. మొత్తానికి కోతి రూపంలో ఈ పూజలోకి కోతి అంటే ఆ ఆంజన్న స్వామి వచ్చి కూర్చోడంతో అందరూ షాక్ తిన్నారట. కేవలం ఆ ఆయననే కోతి రూపంలో ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమానికి వచ్చి మనల్ని ఆశీర్వదించడానికే వచ్చినట్టు అక్కడ అందరూ అంటున్నారు. మొత్తానికి చూస్తే చిరు కూడా ఆ ఆంజనేయుడే మన ఇంటికి వచ్చాడు కోతి రూపంలో అంటూ అందరితో పాటు కూడా అదే చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న కొండగట్టు అంజన్న స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అయితే ఉదయం హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయలుదేరి పవన్ కళ్యాణ్కి అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ పూలమాలతో ఆయనకు పూలవర్షం కురిపించారు. తురకపల్లి క్రాస్ రోడ్ వద్ద గజమాలతో స్వాగతం పలికిన అనంతరం కొండగట్టు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇక అనంతరం ఆలయంలో పవన్ కళ్యాణ్కు ప్రత్యేక పూజలు చేయించి పవన్ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చూసేందుకు స్థానికులు భారీ ఎత్తున లక్షల సంఖ్యల్లో ఎటు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం. మొత్తానికి దీంతో ఆలయ పరిసరాలు జనసందోహంగా మారిపోయాయి. పవన్ రాకతోటి కొండగట్టు అంతా కన్నుల పండుగ మారింది. ఇక పవన్ అక్కడ ప్రసంగించి అందరినీ చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఏంటి మీ అభిమానం ఇంత వేల సంఖ్యలో ఈడికి రావడం ఏంటి అంటూ ఆయన అభిమానులకు కూడా ఏం చెప్పాలో ఏమి మాట్లాడాలో కూడా ఆయనకు అర్థం కలదట. అంతమంది జనం చూసి పవన్ పవన్ అంటూ జే జైలు కొడుతూ జై కొడుతున్నటువంటి అభిమానుల సంతోషాన్ని వారి యొక్క అభిమానాన్ని చూస్తూ నిజంగా ఆయన గుండె తల్లడిల్లిందట. ఒక్కసారిగా ఆ గుండె అంతా ఆనందంతో నిండిపోయి నాకు మాటలు రావట్లేవు, మీ అభిమానం చూస్తుంటే నిజంగా ఏమి మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు, ఇలా పవన్గా పుట్టినందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది, ఇంతమంది అభిమానులను సొంతం చేసుకున్నందుకు మరో జన్మంటి ఉంటే మరీ ఇదే జన్మతో పుట్టాలని ఉంది అంటూ ఆయన ప్రసంగించినటువంటి ఆ ప్రసంగం చూసి కూడా ఒక్కొక్కరికి గూస్ బాంబ్స్ వచ్చాయట. నేను ఆంధ్రప్రదేశ్లో ఆడా ఉంటా తెలంగాణలో ఈడా ఉంటా అన్నట్టుగా మీరు అవకాశం ఇస్తే తెలంగాణలో కూడా మన జెండాను ఎగరేద్దాం, ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగైతే వైఎస్ఆర్సీపీని పాతాళనికి తొక్కి జనసేన పార్టీ రెండో పార్టీగా అవతరించి ఈరోజు కూటమిగా మేము విజయం సాధించి ఈరోజు నేను అసెంబ్లీలో అడుగుపెట్టి కేవలం ఎమ్మెల్యేగా గెలిచి 3 శాఖలకు నేను ఈరోజు మంత్రిగా పనిచేస్తూ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇదంతా కేవలం మీ ఆశీర్వాదాలు, మీ అండ, మీ ఇచ్చినటువంటి ధైర్యమే నా విజయానికి సంకేతం అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రసంగం మాత్రం మారు మ్రోగిపోయిందంతే. ఇక అక్కడి నుంచి హైదరాబాద్కు బయలుదేరి తన నివాసం ఉన్నటువంటి మాధవ్పూర్కు వచ్చేశారు. ఇక అక్కడ రావడంతో ఇటు చిరు ఆయనకు ఆహ్వానం పంపించారట. నీకోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క 11 రోజుల దీక్ష కోసం వారాహి అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నాం అనేసరికి హుటాహుట్న వస్తున్నా అన్నయ్య అని వెంటనే ఆ ఒక పూజలకు ఆయన వెళ్ళి అటెండ్ అయ్యారట. ఇక ఆ పూజలు జరుగుతుండగా అటు మెగా కుటుంబ బంధువులు అదే బంధుమిత్రులందరూ కూడా ఇటు అల్లు వారికి సంబంధించినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఆ ఒక పూజా కార్యక్రమంలో అంగరంగా వైభవంగా చిరంజీవి గారు ఏర్పాటు చేయడంతో దీంట్లో ఒక అద్భుతమైన దృశ్యం కనబరిచిందని చెప్పాలి. మొత్తానికి ఆ అంజన్న స్వామియే కోతి రూపంలో ఆ పూజలకు వచ్చి కూర్చొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఎవరు కూడా అక్కడ కూర్చున్నటువంటి ఆ కోతిని ఎవరిని కూడా కొట్టకుండా ఎవరిని కూడా ఆ కోతి ఎవరికి హాని చేయకుండా అలా కూర్చుండిపోయింది పూజ దగ్గర. అందరు కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప చేతులెత్తి మొక్కుకున్నారట. ఆ తర్వాత కాసేపటికి పూజ అయిపోయిన ఒక అరగంట తర్వాత చిన్నగా అక్కడి నుంచి తాను వెళ్ళిపోయిందట. ఇదంతా చూసినటువంటి జనాలు అక్కడ ఉన్న మెగా కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న అర్చకులు అందరూ కూడా షాక్లో ఉండిపోయారట. అక్కడ ఉన్న అర్చకులు కూడా ఇటు పవన్ గారితో అటు చిరంజీవి గారితో
ఆ అంజన్న స్వామియే మీకు కోతి రూపంలో మీ ఇంటికి వచ్చి మీకు ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళాడు. నిజంగా ఈరోజు చాలా అదృష్టమైన ఒక మంచి రోజు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, మీ కుటుంబం కూడా చాలా అదృష్టవంతులు అందరూ కూడా. ఆయన ఏకంగా మీ ఇంటికి వచ్చి ఇలా పూజా కార్యక్రమాలు కూర్చోడం అనేది ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఇలా జరగలేదు. ఎవరికి హాని కలగకుండా అందరు మొక్కుతుంటే కూడా అలాగే చూస్తుండిపోయి ఉండడం, నిజంగా ఆయన వచ్చి ఇలా మిమ్మల్ని తాకి ఇటు చిరంజీవి గారిని తాకి వెళ్ళడం అనేది నిజంగా ఇది మామూలు విషయం కాదు అంటూ అర్చకులు కూడా షాక్ తిన్నారట. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు వచ్చి అటు పవన్ని తాకి అటు చిరంజీవి కూడా తాకి వెళ్ళిందట. మొత్తానికి అలా తాకడంతో అసలు ఆయన వచ్చి ఆశీర్వదించి వెళ్ళారని చెప్పేసి వారు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఇటువంటి పవన్ కళ్యాణ్ అప్డేట్స్ కానీ మెగా కుటుంబం అప్డేట్స్ కానీ అన్నీ కూడా మీకోసం ఎప్పుడు మేము అప్డేట్స్ చేస్తూనే ఉంటాం. మీరు కూడా మా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పుడూ వస్తుంటాయని చెప్పేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన సందేశాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం ఇంకా మేము చేస్తూనే ఉంటాం.